కడప జిల్లా వేంపల్లెలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కడప పొలివెందుల ప్రధాన రహదారిపై బస్టాండ్ సమీపంలో ఉన్న మూడు కట్టల డిపోలు ఒక వెల్డింగ్ షాప్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో దాదాపు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని షాప్ యజమానులు తెలిపారు. పులివెందుల లక్కిరెడ్డిపల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులెక్కించారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక సీఐ సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. రెండు గంటల సమయంలో వేంపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చెక్క డిపోలు ప్రమాదశాత్తు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 లక్షల మేర నష్టం వాటింది. ఈ మేరకు స్థానిక పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేయడము, వాళ్ళందరూ ఫైర్ ఇంజిన్లు 2 తీసుకొచ్చి మంటలు ఆర్పడి అదుపులోకి తేవడం జరిగింది. ఈ సందర్భంగా పాపం అక్కడ పెట్టుకున్నటువంటి ఆ యొక్క డిపో నిర్వాహకులు ఎంతగానో నష్టపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళను ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.